మండలం గోపవరం పంచాయతీ ఉద్యోగులకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి జీతాలు చెల్లించాలని అభినందిస్తూనే టీడీపీ నాయకులు వైసీపీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. తాము ధర్నా చేశాక ఎమ్మెల్యే జీతాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇప్పించే విషయంలో ఏదో రకంగా విజయం సాధించామని మాజీ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య, గోపురం పంచాయతీ నాయకులు సుబ్బారెడ్డి రమణ, డాక్టర్ గౌస్, రామకృష్ణ, మార్తల రాఘవరెడ్డి, దుడియం సుబ్బారెడ్డి, ఈశ్వరెడ్డి, జీసీ పుల్లయ్యలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. గోపురం పంచాయతీ మాజీ సర్పంచ్ 14 ఫైనాన్స్ నిధుల నుంచి 63 లక్షలు డ్రా చేశారని, అందులో 36 లక్షల రూపాయలు 2 రోజుల్లో పదవీ కాలం ముగుస్తుండగా డ్రా చేయడంపై వారు విమర్శలు చేశారు. డ్రా చేసిన ఆ డబ్బులు ఏం చేశారో, ఏ పనులకు వినియోగించారో వివరాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కొన్ని పనులు పూర్తి చేయకుండానే డబ్బులు తీసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. గోపవరం పంచాయతీలో ప్రతి అభివృద్ధి విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేనే కలెక్టర్ను కోరాలని వారు డిమాండ్ చేశారు. గతంలో జీతాలు సరిగా చెల్లించకపోవడం వల్లే ఇద్దరు ఉద్యోగులు చనిపోయినప్పుడు ఎమ్మెల్యే సర్పంచ్ ఎందుకు స్పందించలేదన్నారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న విస్తరణాధికారి అవినీతికి పాల్పడుతున్నారని, 4 నెలలుగా ఉద్యోగానికి రాకపోయినా రిజిస్టర్లో సంతకాలు చేయకపోయినా జీతాలు చెల్లించిన మండల అభివృద్ధి అధికారి 8 నెలలుగా జీతాలు పొందని పంచాయతీ ఉద్యోగుల పట్ల ఎందుకు స్పందించలేకపోయారని వారు సూటిగా ప్రశ్నించారు. 4 రోజుల క్రితం గోపవరం పంచాయతీ ఎదుట గోపవరం పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు దాదాపుగా 8 నెలల నుంచి జీతాలు లేవని చెప్పి నేను, భరతరాడి గారు, అదేవిధంగా మాకు సంబంధించిన వ్యక్తి గోపురం పంచాయతీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కలిసి ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. నిర్వహించిన తర్వాత వరదరాజు రెడ్డి గారు డిపిఓ గారితో మాట్లాడి, డిఎల్పిఓ గారితో మాట్లాడి తొందరలోనే జీతాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు గోపురం పంచాయతీకి వచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి 37 మందికి జీతాలు ఇవ్వడము, జీతాలు వచ్చిన తర్వాత నా డబ్బు నాకు ఇవ్వండి అనేటువంటి ఒక ప్రాతిపదికన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా మేము ధర్నా చేయడం వల్లనే ఎమ్మెల్యే గారు వచ్చి జీతాలు ఇచ్చినారు అనేటువంటి సమాచారం తెలిసిన తర్వాత మేము ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. అయితే ఎమ్మెల్యే గారిని సూటిగా అడిగేటువంటి మాట ఏమిటంటే, దాదాపుగా 2 సంవత్సరాల క్రితం గోపవరం నివాసి ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ పనిచేస్తూ జీతాలు లేక డబ్బులు లేక చనిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ నగర్ ఏరియాలో శివశంకర్ అనేటువంటి ఒక అబ్బాయి ఇక్కడ పనిచేస్తూ పంచాయతీలో పనిచేస్తూ జీతాలు అందగా ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి మీకు ఆనాడు వీరిద్దరు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను ఒక స్నేహపూర్వకంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఏది ఏమైనా కూడా మేము ధర్నా చేయడం వల్లనే మీరైనా మీ దృష్టికి రావడము, మీరు వచ్చి జీతాలు ఇవ్వడం అనేటువంటిది హర్షించదగ్గ విషయంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సర్పంచ్గా ఉన్నటువంటి దేవి ప్రసాద్ రెడ్డి గారు కూడా దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో మీరు గమనించి ఉంటారు, ఏ ఒక్క నెలైనా కూడా 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం మీకు ఐడియా ఉందా? మీ దగ్గరకు వచ్చి ఇదే పంచాయతీకి సంబంధించిన 2 ఎంపీటీసీలు, 1 వార్డు మెంబర్లు వచ్చి మన పంచాయతీ ఆఫీసులో పనిచేసేటువంటి కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, జీతాలు ఇవ్వడం లేదని చెప్పి మీ దృష్టి కూడా తీసుకొని వచ్చారు, ఆయన అప్పుడు స్పందించాలి. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా స్పందించినందుకు నేను మీకు అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రం అంతా ఎల్ఈడి బల్బులు వేసినారు, ఆ విషయము ఒక ప్రజాప్రతినిధిగా మీకు కూడా తెలుసు. అయితే గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఏరియా 11 ప్రాంతాలు అయితే 2 ప్రాంతాలకు మాత్రమే ఎల్ఈడి బల్బులు వేసినారు, మిగిలిన 9 ప్రాంతాలు ఇంతవరకు ఎల్ఈడి బల్బులు వేయలే. అయ్యా, మీరు ఉన్నటువంటి ప్రాంతము దొరసానపల్లి ప్రాంతము, దొరసానపల్లి ప్రాంతంలో ఎల్ఈడి బల్బులు ఉన్నాయని చెప్పి మాకు తెలుసు, మరి మీకైతే ఎల్ఈడి బల్బుల యొక్క సౌకర్యం మీకు కావాలా? గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు ఎల్ఈడి బల్బులు అవసరం లేదా? ఇది మీ దృష్టికి రాలేదా?
ఇప్పటికైనా కూడా ఎందుకు ఈరేడు పరుపులు వేయలేకపోయినారు, అది సర్పంచ్ యొక్క వైఫల్యం కాదా అని చెప్పి ఒకసారి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక అవకతవకలు, దాదాపుగా 60 లక్షల పైచిలకు 14th ఫైనాన్స్ డబ్బును సర్పంచ్ గారు డ్రా చేసి అందులోనే 36 లక్షల రూపాయలు కేవలము 2 రోజుల్లో పదవి అయిపోతాదనగా 2 రోజుల ముందే 36 లక్షల రూపాయలు డ్రా చేసిన విషయము మీకు తెలీదా? ఇది అన్యాయాలు కాదా, అక్రమాలు కాదా? డబ్బు తీసుకున్నారా కానీ పనులు ఏమైనా చేసినారా లేదా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరే స్వయంగా మల్లాళ్ళమ్మ గుడి దగ్గర పైప్ లైన్ వేయాలని చెప్పేసి 2-2.5 లక్షల రూపాయలతో ఒక ఎస్టిమేషన్ తయారు చేసి అక్కడ భూపూజ కూడా చేసిపోయినారు. మీరు ఇంతవరకు పైప్ లైన్ వేసినారా లేదా అని చెప్పి ఒకసారి మీ మాజీ సర్పంచ్ ద్వారా ఒకసారి విచారించండి, ఆలోచన చేయండి. కాబట్టి ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా సాయిగుడి రోడ్డు ఉంది, సాయిగుడి రోడ్లో దాదాపుగా సగం రోడ్డు క్లీన్ చేసిన రోడ్డు వేయాలని చెప్పి రోడ్డు వేయలేదు. అదే చాకరి వీధిలో కొంత తవ్వి పెట్టారు, అక్కడ రోడ్డు వేయలేదు. శ్రీనివాసపురంలో బ్లూబెల్స్ స్కూల్ కొంత రోడ్డు వేస్తామని చెప్పారు, రోడ్డు వేయలేదు. వీటన్నిటికీ కూడా డబ్బులు డ్రా చేసినారు. డబ్బులు డ్రా చేసి రోడ్డు వేయకుండా 4 నెలలేదా డబ్బులు డ్రా చేసి రోడ్లు వేయకుండా ఉన్నటువంటి సమాచారము మీ దృష్టికి రాలేదు ఎమ్మెల్యే గారు. కాబట్టి ఒకసారి మీరు విచారించండి. ఇప్పటికైనా కూడా మీరు మా మీద గౌరవంతో, వరదవాడి గారి మీద గౌరవంతో మేము వచ్చి ధర్నా చేసిన వెంటనే మీరు జీతాలు చెల్లించారు, చాలా సంతోషం. మా ఇచ్చేటువంటి విలువ మీ దగ్గర ఉన్నటువంటి ఎంపీటీసీలు వార్డు మెంబర్ కూడా ఆ విలువ ఇచ్చి అవి ఒకసారి విచారణ చేసి ఏది నిజమో ఏది వాస్తవమో కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా మేము చెప్పేటువంటి యొక్క విషయాలు అబద్ధాలైతే, అవాస్తవాలు అయితే మీరే ఒక కమిటీ వేయమని చెప్పి కలెక్టర్కు లెటర్ పెట్టండి, ఆయన కమిటీ వేస్తాడు. వేసిన తర్వాత ఏది అవాస్తవాలు ఏది వాస్తవాలు కూడా తెలుస్తాయి. అప్పటికైనా మేము చెప్పేటువంటి విషయాలు నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. జనవరి నుండి మే నెల 8వ తేదీ వరకు విధులకు హాజరు కాకుండా, హాజరు పట్టిన ముందు సంతకం పెట్టకుండా శాలరీ తీసుకోవడం జరిగినది. ఈ శాలరీ వచ్చేసి ఎంపీడీ గారి సహకారంతో తీసుకోవడం జరిగినది. కానీ గోపురం పంచాయతీ ప్రజలకు ఒక్కళ్ళు ఇచ్చేదానికి ఆమెకు ఎలాంటి కూడా ఇంట్రెస్ట్ లేదు జీతాలు ఇంతమంది. ఇంకొకటి, పంచాయతీలు వచ్చేసి 36 లక్షలు టెండర్ ఫండ్ ఉంటే ఎందుకు శాలరీ ఇవ్వలేదు? సర్పంచ్ వచ్చినప్పుడు 4 నెలల్లో 36 లక్షలు టెండర్ ఫండ్ ఉంటే, ఈమె స్పెషల్ ఆఫీసర్గా వచ్చి 4 నెలలు అయినా కానీ జనరల్ ఫండ్లో డబ్బులు ఎందుకు లేకుండా పోయింది? ప్లానింగ్ అప్రూవల్లో కూడా పూర్తి గోల్మాల జరుగుతున్నది. ప్లానింగ్ అప్రూవల్ చేయకుండా ప్రభుత్వానికి డబ్బు కట్టకుండా వాళ్ళ ప్లానింగ్ అప్రూవల్ కొన్ని ఇవ్వడం జరిగినది. దానిపైన పూర్తి విచారణ జరగాలి. ప్లస్ వర్కర్లు గవర్నమెంట్ మీద ధర్నా చేసిన తర్వాత డిపిఓ గారు వచ్చేసి వర్కర్లకు జీతాలు ఇస్తామని చెప్పారు, వేరే కొత్తపల్లి పంచాయతీ ద్వారా డబ్బులు తీసుకొని ఇస్తామని చెప్పారు. అది బుధవారం రోజు ఆమె ప్రపోజల్ 16 లక్షలతో డిపిఓ గారికి పంపించడం జరిగినది. ఎమ్మెల్యే గారు వచ్చేసి గురువారం రోజు శాలరీస్ ఇచ్చారు, కానీ తన దగ్గర పనిచేసే వర్కర్లను నేను ఇటు ప్రపోజల్ పంపిస్తున్నాను డిపిఓ గారు ఇస్తామన్నారు, మీరు పక్కన ఎమ్మెల్యే గారికి తీసుకోవద్దు, నేను 2 రోజులు ఇస్తానని ఎందుకు నిలబడించలేకపోయింది? ఈ అధికారి గారే ఎమ్మెల్యే దగ్గరికి కొందరు వర్కర్లు పంపించి ఎమ్మెల్యేతో జీతం ఇచ్చేటగా చేసినది. దీనికి వచ్చేసి పంచాయతీకి పంచాయతీ ప్రజలకు అందరికీ చెడ్డ పేరు. ఇలాంటి అధికారి ఇక్కడ పనికిరాదు. ఈ అధికారి పైన శాలరీ పైన ఎంక్వైరీ జరిగింది. ప్లస్ ఈమె 14th ఫైనాన్స్ అడ్వాన్స్ ఫామ్లో మండలాల్లో కోట్లాది రూపాయలు ఇచ్చారు. అవి డివిజనల్ అధికారి పంచాయతీ అధికారి పూర్తిగా నిరూపించడం కూడా జరిగినది. దీనిపైన కలెక్టర్ గారు రిపోర్టు కూడా పెట్టినారు.